అందరికీ నమస్కారం. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి పాండమిక్తో గత 2 సంవత్సరాలుగా మనం సహజీవనం చేస్తున్నాం. న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా 2021లో వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద కోవిడ్ అనుకున్నాం. దురదృష్టవశాత్తు 2022లో అడుగు పెడుతుంటే మరి చాలా వరకు ప్రపంచంలో అనేక దేశాల్లో, ప్రత్యేకించి మన దేశంలో, కోవిడ్ చాలా వరకు తగ్గిపోవటం వల్ల, మరణాలు తగ్గిపోవటం వల్ల, అడ్మిషన్ తగ్గిపోవటం వల్ల దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద కోవిడ్ అనుకున్న తరుణంలో మళ్ళొకసారి ఒమిక్రాన్ అనే ఒక నూతన వేరియంట్ రావటం ప్రపంచ దేశాన్ని కలవరపెడుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ కోవిడ్ ఎట్లయిపోయిందంటే రావణాసురుడిలాగా, దశకంఠుడిలాగా ఒక తల తీసేస్తే ఇంకో తల కొత్తది, కొత్త వేరియంట్ వస్తుంది. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఏంటంటే ఒమిక్రాన్ కానీ, దాని తాత కానీ, దాని మనవడు కానీ, ఎవరైనా కానీ మాస్క్ పెట్టుకుందాం, కొన్ని ప్రోటోకాల్స్ పాటిద్దాం. ఇప్పటికే వ్యాక్సిన్ చాలా వరకు ఫస్ట్ డోస్ అయిపోయింది. సెకండ్ డోస్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. 2022లో కూడా మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటే కొద్దిగా తగ్గించి పర్సనలైజ్ సెలబ్రేషన్స్ ఉండండి, మాస్ గ్యాదరింగ్ లేకుండా. తద్వారా ఒమిక్రాన్ కూడా వ్యాప్తి చెందకుండా నిరోధిద్దాం. ఇంకో శుభవార్త ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో 78,000 కేసులు స్టడీ చేస్తే ఒమిక్రాన్ అనేది వ్యాప్తి చాలా త్వరగా జరుగుతుంది, కానీ దానివల్ల సివియారిటీ ఆఫ్ ద డిసీజు, లంగ్ ఎఫెక్టెడ్ లంగ్ అండ్ ఆక్సిజన్ నెససిటీ అనేది చాలా తక్కువ ఉంటుందని మనకు రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి భయపడకుండా వ్యాక్సిన్ తీసుకొని మాస్క్ పెట్టుకొని మరోసారి యుద్ధానికి సన్నద్ధం అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.